పోయాలా ఉంది. హలో, గింత పొద్దుగాలు ఎందుకు ఫోన్ చేసినావు? బాప ఇంట్లోనే ఉన్నాడు, చూసిండు అనుకో. నీ నా ఇప్పు సాప్ చేస్తాడు. ఆయనతో మా బాపు ఫోన్ లిఫ్ట్ చేసిండు అనుకో, ఉన్న ఫోన్ కాస్త పోతుంది. బాపు పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత చేస్తా. ఏ గట్లగా చెప్తున్నా కదా, నైట్ అంతా మాట్లాడుకున్నాం కదా. అదే, బాప ఇంట్లోనే ఉన్నాడు, తర్వాత చేస్తాం. పొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత సరేనా? అరే చెప్తే నవ్వింది బావా. సరే. ఏ ఇంట్లోనే ఉన్నాడు, ఉండు, తర్వాత చేస్తా. సరే. ఏమారా ప్రవీణు, రాత్రంతా పెద్ద పిట్టోలే ఫోన్ చూసుకుంటా పాంగే మారుతావు గారా, గీత పొత్తుగా లెట్ పోయేస్తున్నావురా, అయితే ఎండ గట్టిగానే కొడుతుంది పో. నేను మా బాబు కరెంట్ పెట్టలేదు అట్రా, ఇక మబ్బులో లేపిన పొలాన్ని కరెంట్ పెట్టిపోరా అని. ఇక పొలాన్ని కరెంట్ పెట్టి ఇటు అత్తానరా. అబ్బో, నువ్వు మంచిగానే రేవులో పడ్డవురా ప్రవీణ్గా. నీ ఎవరు రేపు మబ్బులో గిట్ల పోతే నాకు ఫోన్ చేయరా, నేను మా కౌలు పట్టిన పొలం లేదారా, దాన్ని కూడా నేను నీళ్ళు పెడతారా. అంటే మా ఇంట్లో పొద్దు కాగానే తలపేసి కొలుపు పెడతారా, మా నాన్నకన్నా పోతా అంటున్నారా. అరే ప్రవీణు, పోయేటప్పుడు జరంత విలువరా, సోపతి కన్నా అత్త నీతోని ఇజ్జత్ పోతుందిరా, ఇంట్లో తిట్లు పడి పడి. అవురా, ఆ తిట్లను చూసి మా వాళ్ళు నన్ను పొద్దుగా లేతేనే మర్రెత్తురా, ఆ తిట్లకు మొత్తం నా శరీరాన్ని గడలు పడుతున్నాయిరా. మనం పీకుడు పని చేస్తున్నాం అని మనం తిట్టకుండా మెచ్చుకుంటారా? అరే శనివారం అంగట్లా మన అందరిని నిలబెట్టి రూపాయి నెత్తి మీద పెడితే పావులకు కూడా ఎవడు కొనడు, గసంటి బతుకులు మనందరి. నాకు ఇజ్జత్ లేదు, నన్ను తిడుతుర్రా అంటే తిట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా, తినుకుంటామంటే ఏ అబ్బాయి అయినా మనం తిడతాడు. ఓ వారి, ఇప్పుడు కావన్నీ ఎందుకురా? అరే మనల్లో మనకు లొల్లి ఎందుకు చెప్పి, ఇప్పుడు మనకు కూడా ఏదో టైం వస్తుందిరా, మనకు తగ్గట్టు పని దొరుకుతుంది, అది ఒక్కొక్క టైం వస్తుందిరా, మనకు కూడా వస్తుంది, రాదంటావా, బరాబర్ వస్తుందిరా. ఏమోరా ప్రవీణ్గా, నాకైతే నమ్మకం లేదు, మనకు పని దొరకడో పెద్ద గండం, ఆ దొరికినా కూడా 10 రోజుల కన్నా ఎక్కువ ఏమరా, మన బతుకులకు గంతేరా, మన అదృష్టం గంతే, మనం పని చేయము తినుకుంటాం అంటాం. ఆహా, మంచి రాత్రి పడుతున్నావారా, నువ్వు తిరుగుతాడు ఏవడ్డావురా, నీతో పని శాతం అవుతుందిరా, నువ్వు ఒకవేళ పని కంగినా పని చేయవురా. ఇక మన ఇద్దరే మాట్లాడుకోవాలి, జోగు జోగి రాసుకుంటే బూది రాలంట అవుతుందిరా. మన ఇద్దరి గురించి కాదురా మామ, నువ్వు మాట్లాడేది రాజుగారి గురించి, రాజుగాడు 100 రోజుల పనికి 4 రోజులు పోతాడు, 5వ రోజు అలిగింట్లో అంటారా, మనం వెళ్ళదారా అని పని శాతం కాదురా. అరే ఓ కర్రెలాంటి గీ మాటలే అద్దంట, నీతో ఊరు కాలేదు పీరులే బాగా మాట్లాడుతానేంద్రా, నేనన్నాక 4 రోజులు పోయి 4 రూపాయలు సంపాదిస్తానా, నీ బతుకు అది కూడా లేదు గారా, 4 రూపాయలు తాగడానికి నేను జమ చేసుకుంటానరా, నీకు అది కూడా సాధన కాదు గారా, నువ్వు అప్పు చేసి తాగుతావు. అరే అప్పు చేస్తే నువ్వు కడుతున్నావు, మీ అయ్యా కడుతుంటరా, నేను కట్టుకోవాలి, నీకు రూపాయి తక్కువ అయితే ఆ రోజు అనాలి, ఇప్పుడు అనుదేంద్రా పొద్దుగల పొద్దుగల. నీ కర్రెమ్మకోలే చెప్పు, ఏ డ్రామా చేయకపోయా నాకు అర్థం కాదు, మీ అయ్యా అప్పు తెచ్చేది మా దగ్గరే వడ్డీ కడుతున్నా. ఏం లేరా మనల్లా, మనకు మరి అది కాదా రా, ఎట్లా మాట్లాడతాడు, ఒకరికి కొట్లాడు రా,
అరే మనల్లో మనకే లొల్లిరా, నాకు అర్థం కాదు. పొద్దుగాల పొద్దుగాల నీ ఏ బబ్లు దా, నా పని ఉన్నదా? ఎట్రా మలగలుదావరా? సైకిరు ఎడికైనా తోడు దొంగలు ఎడిపోవరా భారీగా ఇవి. నీ అవ్వ ఖాతాలు మంచుకున్నాయి, పోరి పోరి నడుతుంది పని ఇది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, జాది మళ్ళీ ఇచ్చుకున్నా ఏడగా. బాపు ఏంటిదే జల్దీ ముఖం కడుక్కచ్చుకోయే, చాయ్ పెట్టిన తాగావు. ముఖం కడిగి చాయ్ మా తాగుతా కానీ రోజు రోజు ఎక్కతక్క చక్కెర ఎత్తానో కానీ చిట్టి, నువ్వు చక్కెర వేసినందుకే నాకు చాయ్ తాగుబుద్ధి అయితే లేదు. రోజు మందు కలిపిన కళ్ళు తాగుబుద్ధి అవుతుంది కానీ గింతంతా చక్కెర ఎక్కువ అయితేనే చాయ్లో తాగుబుద్ధి అయితే లేదని బాపు నీకు. కళ్ళు కళ్ళే చాయ చాయనే. ఏ బాపు గట్ల మాట్లాడకే నువ్వు. అయ్యో చిట్టి, ఎక్కతక్క చక్కెర ఎత్తే కుటికెలాత్తాయి, షుగర్ అత్తది, నీకేం తెలిసే పోలా. మందు తాగుతానైతే ఏం కాదు. మందు తాగితే ఏమైతుంది? తాగమని డాక్టర్లే చెప్పావాటి తెల్లగల్లు తాగు అని. తెల్లగల్లు తాగమని చెప్పిళ్ళు కానీ కోటలు తాగమని చెప్పలేదు కదా బాపు. కోటలు తాగితే నేను అన్నం తింటలేనా? మంచిగా తింటాను. ఇప్పుడు ఏందే బాపు, కళ్ళకి ఎన్ని పైసలు వచ్చినా నీకేమనిపోయేది? చక్కెర వడితేనే నీకు దుఃఖం అత్తంది కదా. మరి లేకపోతే కళ్ళు నాకు కన్న తల్లి లెక్క గానీ. సరే బాపు చెప్పని ముఖం కడుక్కొని రా, చాయ్ పోతా. అత్త అత్త పోయి. సరే పోసినవానే. పోసిన బాపు. అత్త బాపు గింత చాలా చూద్దా. ఏం తాగు బాపు. బాగా తీయగైంది, చక్కెర ఎక్కువ అయింది. అదేదో బాపు నిన్న చెప్తా అయిపోగాదే, ఇలా కొద్దిగా తక్కువ వేద్దు. పొలం కాడి నుండి వచ్చిన సుంది ఇదే ముచ్చట అంటున్నావు చక్కెర చక్కెర అని. తాగుబుద్ధి అయితే లేదే. మళ్ళీ అడిగి బాపు. ఊళ్ళకి పోయాత హౌజ్లో నీళ్ళు లేవు, బట్టలు పిండికి రావాలి. నల్ల రాలేదా? మనం వాడ కట్టుకు నీళ్ళే రాలేదు ఇవాళ. పైపు వాళ్ళకి నేట రెండు మూడు రోజుల దాకా రాదట, పొలం కడిగి పోయి బట్టలు పిండికి రావాలి. అయితే నేను కూడా మోటార్ బంద్ చేస్తా. జల్దీ అత్త, జల్దీరా మరి, తొందరనే అత్త. సరే చెప్పనా అత్త, అన్ని రెడీ చేయి. సరే బాపు. ఆంటీ ఒక సరుపు ప్యాకెట్ ఉన్న ఒక 3XX సబ్ ఇవ్వరా. హలో బావా. చెప్పు బావా. బాప ఊళ్ళకు పోయిండు, నేనే దుకాణం పోయి సబ్బు ఉన్న సర్పు తీసుకొస్తాన్నా. పొలం దగ్గరికి వెళ్ళి బట్టలు వెండికి రావాలి. ఆయన అంత పొద్దున ఫోన్ చేసినవేంది బావా? బాప ఇంట్లోనే ఉన్నాడు.
అట్లా కాదు బావా, తిన్నావా బావా? ఏ అట్లా మాట్లాడకు, చంపిస్తా. పెళ్ళా ఇప్పుడు అద్దు బావా, మనం గ్రాండ్గా చేసుకుందాం బావా. భరత్లో నువ్వు నేను కలిసి బాగా డ్యాన్స్ చేయాలి. ఊరంతా కలిసి చూస్తుంటే ఎలా ఉంటుంది? బ్యాండ్ పెట్టుకుందాం, బాక్సులు పెట్టుకుందాం, ఫుల్ డ్యాన్స్ చేద్దాం. ఊరందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ గుర్తుండిపోయేలా చేసుకుందాం. ఊరు వాళ్ళందరూ కుల్లుకునేలా చేసుకుందాం. ఓకేనా బావా? ఇది వంతున బాగా ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాయి. ఆడెవ్వడో తెలియాలి కానీ అబ్బా నీ పంత వల్ల కొడతా కళ్ళు అవుతపోయి. చిచ్చా కాకా, ఇగో జర గట్టిది పోయే నీ అవ కిర్రు అనాలి తాగితే. కిర్రు కాదు, సప్పస్ ఏది ఉంటుంది తాడు. ఇంకోసారి కూడా ఈ తాడు ఇడిచిపెట్టరు, నన్ను ఇడిచిపెట్టరు. ఇక మరి గట్లనే పోయి, మళ్ళీ మా బబ్బు గారు ఒక్కసారి పట్టిన అనుకో, ఇక ఒక్క దమ్మికే ఉన్న కుండలో కొడతాడు, మళ్ళీ ఇంకా తీసుకురాపో నన్ను అడుగుతాడు. ఈ ఒక్క బొంగ ఐదుగురు సరిపోతుంది కిర్ర. ఏమా నలుగురు సరిపోతుంది, వాళ్ళు మాకు మత్తులు అవే. మంచిది మంచిది పట్టుకరా, చూడు చూడు నెంబర్ వేయకుండాలే. బా గన్నిగానం బొంగలు ఉన్నాయంటే మంచిగా అయితే అయిలేడు ఏమో అనుకున్నా. చిచ్చా మాలు అయితే మంచిదే కదా. నువ్వు సయ్యూడే. మరి గదే నీ అవ్వ అడిగినాక మానం తీస్తారే నాది నీ అవ్వాళ్ళు. నువ్వు సై చూసినా చూసుకో కొద్దిగా పోయి. గట్టిగానే ఉన్నది కిరాయి కూడా తాడు తాడే. గిట్లు ఉంటేనే మా ఊళ్ళు జర ఆనంతది, లేకపోతే నేను బుగ్గ అవుతాం. దా పడకరా, ఇంకా మా మక్క మక్క అవుతా కూర్చుంటాం. సరే ఆడు కొట్టకత్తా. దా నమస్తే గౌడ్ సార్. అబ్బా అవర్రా, ఇంకా ఉన్నదంతా కార బుక్కుతున్నారా గింత కళ్ళు పెట్టుకొని? ఇప్పుడే కాలేసిన బుక్కుడు. ఏం బుక్తారో ఏమో ఆలేరి. ఫోన్ చేసినా చేయరా మనిషికో దమ్మ అయితే పడ్డరా లచ్చలోపు. నేను పొద్దాలి పర్పడాలే పడతాలే అని పోయి ఆడు తలక కూపంగానే జవిడి కూపంగానే ఆపురా. నీ ఆమె లేకపోతే ఆడు మొత్తం ఉన్నదంతా తాగుతాడు భోసిడి గాడు. ఉన్నవాళ్ళు తక్కువనే తాగుతారే. జోరు నగరా అవురా పవిను, పొద్దుగాల సైకిల్ ఎక్కించుకుంటుంది మన వాడు కట్టుకోదు. రవాణ ఇల్లు కనబడంగానే మెల్లవో మెల్లవో అని ఎందుకు కట్టునురా? కథలు పడుతున్నావారా? ఈ కథలు బాగా ఏర్పడుతున్నాయి, జాగ్రత్త. మరే ఊళ్ళు ఉండబుద్ది అవుతుందా పోబుద్ది అవుతుందా? వడవండు. అరే అనిల్ చిచ్చా కాకా, నీకేమన్నా తాళ్ళు ఎక్కడి ఉన్నాయా? ఇంకో రెండు ఉన్నాయి అక్కడ, నాదేం కట్టుకున్నాయి. పో అవి ఎక్కుపో. అవి ఎక్కత్తా. మరి ఎక్కి మళ్ళా మళ్ళీ దంపంపుతు. సరే అవి ఎక్కత్తా. సరే సరే జల్లి పో. లెండి జామారా పాడుకో. గైన మొదట మాట్లాడుతున్నావు అవుతున్నావు, వాళ్ళ ఇంటికైనా అని చెప్పబడుతుంది. ఆడ మెల్లగా అయితే నీకేమో వస్తుంది, స్పీడ్ అయితే నీకేమో వస్తుంది. ఆడు ఊళ్ళోకి చెప్పితే నాకు పలుకుతుంది నా దేడికాడికి. అవన్నీ అడిగితేనే మోకంలో చెప్పు. అవుతున్నావు ఎప్పుడు? ఎందుకు ఓవర్ ఎత్తున్నావురా? అరే అడుగుతా చెప్తారు అదే ఉంటా ముచ్చట. మరి చెప్పు. గాని ముందర అడుగుతాను. అడుగుతాడు విత్తుదే అనుకోదాను. అరే దాన్ని నేను లవ్ చేస్తానరా? అది నాకు ఇష్టం రా బాయ్, నాకు మస్తు ఇష్టం. అదంటే చెప్పు రాజుగారి ముందర మాత్రం ఉర్రకూరి దీని గురించి ముందే చెప్తాను. ఆడు మా మైమామ గారు శోభతి ఆడు పోయి ఆడు చెప్తాడు, మనకు వలుగుతుంది. అరే మరి నువ్వన్న చెప్పద్దారా, అన్ని నీ మనసులో పెట్టుకుంటే మాకెట్ట తెలుస్తారా? అవు బాలన్న ఈ ఇసొంటి విషయాలు ఉంటే మాకు చెప్తే మేము అందరి దగ్గర వర్రాం. ఈ ఆమె లవ్ చేస్తున్నాడు మాకు తెలుసా?
కారు అనుకుని చంపబడి. అట్లా కాదురా, పొద్దుగల రాజుగాడు ఉన్నాడు, ఎట్లా చెప్పాలి చెప్పు? అర్థం చేసుకోవాలి, అందరి దగ్గర ఇటువంటి ముచ్చట్లు తీయద్దురా. అర్థమైందా? అరే పొద్దుగాల వాళ్ళ ఇంటి ముందరికి ఏంరా, మీ దగ్గరకు వచ్చే ముందే ఊరిని అక్క అదే వంతున ఫోన్ మాట్లాడుతుందిరా. అది ఫోన్ మాట్లాడిన ప్రతిసారి నాకు ఉండే గుమ్ గుమ్మ అంటుందిరా, నాకు ఉచ్చ పడుతుందిరా. నీ అవ్వరా వీరటలతో ఫోన్ మాట్లాడాలని ఎందుకు చెప్తున్నాను? అవసరం వారా నీకు నీ దానిలో ఉండగా మళ్ళీ ఫోన్ ఇలా చెప్తున్నా అని చెప్తున్నావు. ఇంకా వద్దురా, మంచిది కాదురా. నేను మందు పెట్టి మలుపుకుంటారా, నీకు ఎందుకు రావన్నీ? అది నాకు ఇష్టమైన పోరి, నేను మందే పెట్టుకుంటా, మాకే పెట్టుకుంటా, ఇడు ఎందుకురా మధ్యలో పూలలు పెట్టుడు? అరే పవినిగా, ఆడు చెప్పే తీరుగా మంచిగా చెప్పిండ్రా. అరే ఊళ్ళు ఇజ్జత్ ఉందారా మనకు, నువ్వు ఇంకా పోర్ని లవ్ చేస్తా అంటున్నావు. ఈ అవా చెప్పు చీపుర్లు అందుకొని చంపుతారు. అసలే మీ అయ్యవన్నీ నువ్వు జెండా గిడిచిపెట్టిరా అంటే ఆ పోర్ని, ఒకవేళ ఆ పోర్ని నేను ప్రేమిస్తుందిరా, దాన్ని ఏం పెట్టి చేస్తావురా? ఈ కారం పెట్టి చేస్తావా? మీ అయ్యవకు చూపెడతావా? కొద్దినన్ను ఆలోచించారు, అసలే బుచ్చకాయల బతుకులు మనవి. అరే నువ్వు ఆగురా, మీ అవ కట్ట పనికోతారా? నేను 100 రూపాయలు పనికోతా, రోజుకు 100 రూపాయలు వస్తాయి, దాంతో చదువుకుంటారా? నేను ఆ రోజు 100 రూపాయలు తెస్తే దానికి 50 రూపాయలు ఇచ్చి నువ్వు 50 రూపాయలు మంచి కలుపుకుని ఏదో చేస్తారా? నేను నేను చదువుకుంటారా? ఇంకా దొడ్డు బియ్యం పెట్టి చదువుకుంటా నేను, మాడికాయ తొక్కు 100 రూపాయలు ఏందిరా? ఇట్టమైన వాళ్ళ దగ్గర కట్టమైనా ఉంటారు, బాగా మాట్లాడుతున్నావురా. ఆయన ప్రాణం ఎందుకురా మరి నీకు లవ్వులు? మంచి ఉండాలి, తాగా తినాలి, ఎగరాలి, కానీ ఎందుకురా? కాదు ఇప్పుడు కళ్ళు తెప్పించినందుకు ఏదో అంటారు కదా, నీ యొక్క కుండ పోతే కానీ కుక్క గుణం అర్థం కాదన్నట్టు. నాకు ఎప్పదానికి వచ్చిన అర్ర మీరు సోది అవ్వని పొద్దుగాల నీ తీసుకోపోకుండా అయిపోరా, అట్టిగా తీసుకోపోతి అట్టిగా ఇప్పుడు బాలుగానికి తెలిసే ఇడిపోయి ఆడవిస్తాడు, ఆడిపోయి ఇంకొక ఆడవిస్తాడు, ఈ పిత్తుడే ఉంటుంది ఇక కథ. ఏమోరా మాకైతే ఏం అర్థమవుతుందిలే, మేము చెప్పకాడికి చెప్పినావు, నువ్వు మాడికే తొక్కు పెట్టుకొని చదువుకో, వెళ్ళిపోయి తొక్కునే పెట్టుకొని చదువుకో, మాకైతే ఇంకా కళ్ళు పోయేవని ఇంకా గౌడ నాకు ఫోన్ అన్న లేకపోతే పిల్లనన్న వీరు. ఆగలేవురా నీ అవ అక్కడ పడ్డ పోసమ్మ కూడా మింగినట్టు, ఎందుకంతా ఎగిరితో పడతావు? అత్తడు వచ్చింది అయిపోయినాయి కాక, అయిపోయినాయి కాక, అవు కనుక డంపు అంపే ఒక్క దమ్మ తాగి పిచ్చిలెత్తాను. తాగాలి ఆటను కొత్త తెచ్చే సాత కాదు కానీ. హలో గింత పొద్దుగాలు ఎందుకు ఫోన్ చేసినావు? బాబు ఇంట్లోనే ఉన్నాడు, చూసిండు అనుకోని నా ఇప్పు సాప్ చేస్తాడు. ఇప్పుడు అర్థ బావా, మనం గ్రాండ్గా చేసుకుందాం బావా, భరత్లో నువ్వు నేను కలిసి బాగా డ్యాన్స్ చేయాలి, ఊరంతా కలిసి చూస్తుంటే ఎలా ఉంటుంది? Thank you.